డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. 2వసారి వచ్చినప్పుడు నాకు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈ మధ్య నాకు ఛాతిలో బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఆయాసం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నేను ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. సో మీరు ఖచ్చితంగా అంటే ఒకసారి బైపాస్ సర్జరీ అయిన తర్వాత అంటే హార్ట్ బ్లడ్ వెజల్ రిలేటెడ్ ప్రొసీజర్ ఏదైనా కూడా యూజువల్గా మనం ఇయర్లీ ఒకసారి వాళ్ళకి రెగ్యులర్ స్క్రీనింగ్స్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ముందే కనిపెట్టడానికి. సో అండ్ ఈ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళకి నడిచినప్పుడు ఆయాసం రావడం కానీ, నడిచినప్పుడు ఏదైనా చెస్ట్ పెయిన్ రావడం కానీ ఇలాంటి సింప్టమ్స్ ఏదైనా ఉంటే, ఇప్పుడు మీరు చెప్పడం నడిచినప్పుడు ఆయాసం వస్తుంది అని అంటున్నారు, సో ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాల్సిన అవకాశం అవసరం ఉంది. మనకి అదేదో మళ్ళీ రీబ్లాక్ అయిన దానివల్ల లేదా హార్ట్ పంపింగ్ ఏదైనా తగ్గిన దానివల్ల అయితే మనం వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి ఎవాల్యుయేట్ చేసి ఆ ఎవాల్యుయేషన్లో మనకి పంపింగ్ అంతా నార్మల్ ఉంది అండ్ రీబ్లాకేజ్ అవకాశాలు ఏం లేవు అన్నట్లయితే మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చు. అలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు దయచేసి వెళ్ళి ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకోండి.